అందరూ ఉన్న ప్రశ్న ఓకే రెడీ సార్ ప్లీజ్ రిమూవ్ ద ఫోన్స్ ప్రస్తుతం ఒక విషయం నడుస్తుంది సార్ బయట చికోటి ప్రవీణ్ అతనికి విలాసవంతమైన బంగ్లాలు చికోటి ప్రవీణ్ క్యాసినోలు విలాసవంతమైన బంగ్లాలు కార్లు ఇటువంటి పొడులు సింహాలు మార్నింగ్ నైట్ అయితే వచ్చారు ఇట్లనే మనం చెప్పే ఫంక్షన్ అంటే అంటే ఏమైనా ఉంటే వెళ్ళడు వచ్చేవరకు నైట్ లేట్ అయిపోతుంది 12-2 అవుతుంది 3 అవుతుంది నైట్ 4 అయింది తెల్లారం ముందు తెలియదు ఎవరేమవుతుంది రాజకీయ నాయకులు దగ్గర మీదిలే కూడా ఇక్కడ తెలంగాణ ఇక్కడ తెలంగాణ ఎక్కడ ఉంటాడు తెలంగాణ ఏమో నాకు ఐడియా లేదు ఇంకోటి ఏంటండి సార్ ఇప్పుడు ప్రస్తుత సినిమా పరిశ్రమలో సినిమాలు అయిపోయినాయి ఆపేస్తాం డబ్బులు సరిపడలేదు సినిమాలకి ఏమైనా ప్రొడ్యూస్ చేశారు మీరు సినిమాలకి ఏం ప్రొడ్యూస్ చేయలేదు కానీ అంత ప్రొడ్యూసర్లు అంతా గుర్తుపడతారు ప్రొడ్యూస్ చేయమని చాలాసార్లు చెప్పినా నాకు ఇష్టం ఉండదు సినీ ఫీల్డ్ సినీ ఫీల్డ్ అట్లా ఏం లేదు ప్రొడ్యూస్ చేశారా చేయలేదు డిస్ట్రిబ్యూట్ చేశారు ఏమైనా సినిమాలు అట్లా ఏం లేదు డిస్ట్రిబ్యూటర్ సినీ ఫీల్డ్ అంతా వచ్చేంత టచ్లో ఉండరు ప్రొడ్యూసర్లు అంతా గుర్తుపడతారు సినిమాలలో మీకు దగ్గరగా సంబంధాలు ఉన్నటువంటి హీరోలు ఎవరు హీరోలా చాలామంది ఉన్నారు మోహన్ బాబు వీళ్ళు చాలామంది ఉన్నారు కదా మోహన్ బాబు ఆయనతో ఎలా ఎలా పరిచయం మీకు ఎలా ఏర్పడింది పరిచయం అంటే అప్పుడు ఛాలెంజ్ల కింద అది ఒక వేరే కేసులో మా ఏంట కేసు ఎవరు పరిటాల రవి ఉన్నప్పుడు అది ఒక కేసు అప్పుడు దాని విషయంలో పరిచయం మామూలు కేసులోనే బయట వాళ్ళు చనిపోకముందు ఒక స్థలం కేసులో జుబ్లీస్ ఉండే ఒకటి 1000 గజాలు దాంట్లో డీల్ అయింది అది సార్ అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఇష్యూ వచ్చింది గుర్తుందా పటేల్ రావు గారు అవునవును ఏంటి సార్ పూర్తి మ్యాటర్ అంటే ఏమో అదంతా రూమర్స్ అనుకుంటా నేను పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటారా కదా మీరు రూమర్స్ దగ్గరనే ఉంటుంది కానీ అది కాదు అది అట్లా సృష్టించారు అంతే పవన్ కళ్యాణ్ మీద జరగలేదు అది అంటే జరిగింది వేరే విధంగా జరిగింది కానీ అది గుండు తీయడం అవన్నీ రాంగ్ అది అసలు ఏం జరిగింది అది అదే ఏదో విషయంలో జరిగింది ఉంటప్పుడు ఏ విషయం సార్ దేనికి సంబంధించి స్థలం విషయంలో పక్కకు స్థలం ఉంది కదా ఇప్పుడు మోహన్ బాబు ఇంటి తల స్థలం ఉంది ఆ విషయంలో స్థలం అది చిరంజీవి ఇది ఇప్పటికే అలాగే ఉంది కదా అట్లనే ఉంది అది ఆ విషయంలోనే జరిగింది చిరంజీవితో జరిగింది పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కానీ అది అంత ఏం లేదు కానీ మాట్లాడే వెళ్ళి మాట్లాడి మాట్లాడలేను కానీ అవన్నీ కాదు అవన్నీ తర్వాత అతను ఇవన్నీ చూపించారు అవన్నీ రాంగ్ అదంతా అదన్నీ వేస్తుంది కానీ అట్లా రూమర్ అట్లా సృష్టించేసారు మొత్తం పబ్లిక్ మీడియా మీడియానే చేసింది అంతా అంటే పడనోళ్ళు ఉంటారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పడనోళ్ళు అంతా అట్లా చేసారు నాకు దగ్గరికి వెళ్ళి తెలిసిన మట్టుకు ఒక అదే స్థలం విషయాలు నేను బయట తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళంతా నాకు పరిచయం అంతా గుర్తుపడుతున్నాను ఫస్ట్ బాగా ఏమైనా ఉంటే మాట్లాడుతుంటా మంచిగా ఫ్రీగా పోతున్నప్పుడు ఆ స్థలంలో అయింది గొడవ చాలామందికి తెలియదు దగ్గర అదేం లేదు మళ్ళీ ఉద్దేశం లేదు తమ్ముడు కదా అప్పుడు తమ్ముడు అంటే ఇట్లా అయిందంటే రఫ్ వెళ్ళిపోరు అట్లా అంతే కానీ మాటలే అంత వేరేది మనకేం అనుకుంటుందో వాళ్ళకు మాట్లాడింది డైరెక్ట్ మాట్లాడారు ఎవరు లేదు ఒక్కోటే వెళ్ళిండు మోహన్ బాబు గారు ఆ టైంలో ఉన్నారంట నిజమేనా లేదు లేదు మోహన్ బాబు గిట్ట లేదు 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 ఇతను ఒక్కనే వెళ్ళిండు అప్పుడు డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు మాట్లాడు అంతే మాటలు అంతవరకు కొద్దిగా భయస్ అంతా వెళ్ళిపోయారు అంతవరకు కానీ ఇది అంతా సృష్టించారు మీడియా అంతే అంతే అంటే ఇంత చెప్తుందా కదా మొత్తం అదంతా అటాచ్ చేసారు
ఎక్కడో తిరుపతి గుండు తెచ్చుకున్నాను అదంతా ఇదంతా జైన్ చేసేసినాడ. ఓకే సార్, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, ఇది సీక్రెట్ విషయం, ఎవరు తెలియదు, ఇప్పుడు చెప్పలే ఇంటర్వ్యూలో కదా. అవును, అంటే అడగలేదు, అడిగితేనే చెప్తారు. మంచి కంటెంట్ ఇచ్చారు, ఏది కూడా రీడ్ చేయను, డిలీట్ కూడా చేయను. ఓకే, మీరు చేయమన్నాను అడగద్దు, నేను అడగను, డైరెక్ట్ ఇచ్చేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది సార్ ఇంటర్వ్యూ? సూపర్ సూపర్ అండి. నీ ఇంటర్వ్యూ ఆల్చేయాలి మొత్తం, హైదరాబాద్ మొత్తం చూస్తుంది, తెలంగాణ హైదరాబాదే కాదు, ప్రతి ఇంటికి వెళ్ళిపోతుంది. చాలామంది చూస్తారు ఇట్లా కనవడం, నీది అనగానే ఓపెన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు అది ఎడిట్ చేస్తారు చూడు, అది చాలా బాగా చేస్తారు, అది వేరే వాళ్ళు చేయరు అట్లా. మీరు అది పెడతారు కదా, దాన్ని చూసి ఓపెన్ చేయని వాళ్ళు చేస్తారు, అది బాగా పెడతారు. అది ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? బాగానే ఉన్నట్టు మొత్తం మళ్ళీ వైరల్. ఇప్పుడు ఫస్ట్ టైం మీ పేరు చెప్తే కథం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం, కలిసే ప్రయత్నం చేద్దాం. మీ కాన్షియన్స్ కి మీకు ఎమ్మెల్యే టికెట్ రావాలని వస్తే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? టిఆర్ఎస్. ఎంతమంది రమ్మంటారు, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రమ్మంటారు, కానీ నేను వెళ్తలేను. ఎందుకంటే మన ఫస్ట్ నుంచి టిఆర్ఎస్ అన్నారు, 2001లోనే జాయిన్ అయినా. తెలంగాణ ఉద్యమం కష్టపడి తెచ్చుకున్నాము, మళ్ళీ వేరే పార్టీలకు ఎందుకన్నా ఆలోచించి ఆగుతున్నా. లేకపోతే బిజీగా ఎమ్మెల్యే సీట్ ఇప్పుడు కాంగ్రెస్లో పోయినా ఇచ్చేస్తారు నాకు, ఈ కాన్స్టిట్యూషన్కి వెళ్ళి ఇచ్చేస్తారు, షెర్లింగం పెళ్ళికి ఎమ్మెల్యే సీట్ ఎన్నిక రెడీ ఉన్నారు. మరి మాట్లాడి ఏదో ఒకటి చేయాలని ఇప్పుడు రేపు పోతాను, కూర్చొని మాట్లాడాను. అది అయిన తర్వాత డిసైడ్ ఏం చేస్తాడో. ఇన్ని రోజులు వెయిట్ చేసినాము, ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది. కసిలో ఉన్నాము, ఈసారి రావాలి అన్నది కోరిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, గోల్డ్ మ్యాన్ గారు చిన్న గోల్డ్ పెహెల్వాన్ దర్గా, సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఇంటర్వ్యూ మీరు నాకు తెలుసు, మీరు నన్ను గట్టి చేసుకుంటారు. ఇంటర్వ్యూలు ఎప్పుడు ఇవ్వలేము, ఫస్ట్ టైం మీ డ్రెస్ మీద అట్లనే కూర్చోమన్నాడు, అట్లనే కూర్చున్నాం. డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాడు, దీంట్లో ఫస్ట్ టైం ఇచ్చిన ఇంటర్వ్యూ. నెగిటివ్ క్రెడిట్ మొత్తం నాకే. చాలా మంది యూత్ లాగా అనుకుంటున్నారు, ఇట్లా చేస్తాడు ఆ డ్రెస్ అని ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ సార్. ఈ డ్రెస్ మీద పెట్టేస్తే సూపర్ అయిపోతుంది.